ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపటి నుంచి బస్సు యాత్ర చేస్తారు. మిర్యాలగూడలో ప్రారంభమై మే 10న సిద్దిపేటలో ముగుస్తుంది. రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తారు ఆయన. ఇందుకోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపటి నుండి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం మనతో ఈ రోడ్ మ్యాప్ సమన్వయకర్త శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సార్ ఇది కేసీఆర్ గారి రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా రేపు 8 గంటలకు తెలంగాణ భవన్కు రాబోతున్నారు, ఎలా ఉంది? రేపు 24వ తేదీ రోజు రేపు 1:15 తెలంగాణ భవన్కు రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ భవన్కు రాగానే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1:30కి బస్సు నుండి మరి మిర్యాలగూడ బస్సు యాత్రలో పోవడం జరుగుతుంది. అంటే మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ రోడ్ షో ఉండబోతుంది? దాదాపు రేపు 24వ తేదీ నుండి 10వ తేదీ వరకు బస్సు యాత్ర, మరి సిద్దిపేటలో చివరి రోజు భారీ బహిరంగ సభతో కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఓన్లీ రోడ్ షో సంబంధించి కేసీఆర్ గారు ఈ బస్సు మీద నుంచి మాట్లాడతారా, లేకపోతే ఏమన్నా ఆయా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఉంటే మధ్యలో వెళ్తారా? బస్సు యాత్రనే స్టార్ట్ చేయడం జరిగింది తప్ప ఒక సిద్దిపేటలో లాస్ట్ ముగింపు సభ కాబట్టి భారీ బహిరంగ సభతో మాట్లాడడం జరుగుతుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని కార్యక్రమాలు కూడా బస్సుల నుంచే, మరి బస్సు ర్యాలీ బస్సు మీద పైనుంచే మాట్లాడడం జరుగుతుంది. అంటే సెక్యూరిటీ రీజన్స్ ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా మన జగన్ సంబంధించి బస్సు యాత్రలు కూడా కొంత అది కొందరు అల్లరి మొక్కలు రాయలేదు జరిగింది. అలాంటి సెక్యూరిటీ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ప్రభుత్వం దృష్టికి కూడా మా అధినేత రేపటి నుంచి ప్రయాణం బస్సు యాత్ర చేయడం జరుగుతుందని కూడా మరి ఎన్నికల కమిషన్కు మరి ప్రభుత్వానికి కూడా తెలియడం జరుగుతుంది. మరి వారు ఏ రకంగా మరి ఇప్పటివరకైతే నామమాత్రం సెక్యూరిటీ ఈ మధ్యలో చూడడం జరుగుతుంది. చాలా కరీంనగర్ జిల్లా కానీ సూర్యాపేట జిల్లా కానీ రైతులను మరి పంటలు పరిశీలనకు పోయినప్పుడు నామమాత్రం సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల కమిషన్ దృష్టి కూడా 15 ముఖ్యమంత్రిగా, సెంట్రల్ మంత్రిగా, మరి మంత్రిగా కూడా కొన్నేళ్ళు పనిచేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతగా మరి వారు సెక్యూరిటీ పరంగా అంటే ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? కరీంనగర్ అప్పుడు వెళ్ళినప్పుడు కానీ పెద్ద అక్కడ వేరే చోటుకి వెళ్ళినప్పుడు కానీ ఇబ్బందులు అంటే అక్కడ చాలా జనము కేసీఆర్ను చూడాలని తండోపల తండ కొన్ని వేల లక్షల మంది వస్తారు కాబట్టి మరి ఇబ్బంది ఉంటుంది. దాని దృష్టిలో మరి సెక్యూరిటీ అరేంజ్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం వహిస్తుంది. కేసీఆర్ గారితో పాటుగా ముఖ్యంగా బస్ పైన స్పీచ్ సంబంధించి ఎవరెవరు ఉండబోతున్నారు? అక్కడ ఉన్న పార్లమెంట్ అభ్యర్థి, అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న మాజీ మంత్రి ఒక 2-3 మాత్రమే బస్సు పైకి పోవడం జరుగుతుంది కాబట్టి అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే చుట్టూ దీని చుట్టూ బస్సు చుట్టూ ఏమైనా సీసీ కెమెరాస్ లాంటి ఏర్పాటు చేశారా? ఏమన్నా ఇబ్బందులు అంటే ఎవరైనా నల్లర మొక్కలు ఇలాంటి ఘటనలు మన జరిగినటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా? అటువంటిది ఏం లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నేత కేసీఆర్ కాబట్టి ప్రజలే రక్షించుకుంటారు, ప్రజల అభిమానం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము సాధించినాక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ ప్రజలకు ఏ రకంగా మేలు చేకూర్చడం జరిగింది, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఏ రకంగా ఇబ్బందులు తెలంగాణ రైతులు, మరి ప్రతి ఒక్క వ్యక్తి ఏ రకంగా కరెంటు రంగంలో చూసినా, రైతు పండించిన పంట రకం కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఏ రకంగా ఇబ్బందులు చూస్తున్నామో మరి ప్రజలు మన నాయకులందరూ గమనిస్తున్నారు. అది చెప్పవలసిన పనిలేదు కాబట్టి మా నాయకుని ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా సభను విజయవంతం చేయాలని కూడా పార్టీ కేడర్ అంతా కూడా నిమగ్నమై ఉన్నది. ఈ బస్సు గతంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కేసీఆర్కి ఒక గిఫ్ట్గా ఇచ్చారని కూడా చెప్తున్నారు. సో దీని రిజిస్ట్రేషన్ కూడా ఉత్తరప్రదేశ్ అనేది కూడా ఉంటుంది. సో రేపు మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఇక్కడ నుంచి కేసీఆర్ గారు ఒక్కరే ఈ బస్సు నుంచి వెళ్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక మిర్యాలగూడకి వెళ్తున్నారు కాబట్టి మిర్యాలగూడ నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి సో నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల్లా కృష్ణారెడ్డితో పాటుగా ఆయా నియోజకవర్గాలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా ఈ బస్సు నుంచి వెళ్ళబోతున్నారు. సో రేపు 5:30 మిర్యాలగూడలో రోడ్ షో, అదేవిధంగా కార్నర్ మీటింగ్ ఉండబోతుంది. సో అది ముగియగానే నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గం కూడా ఉంటుంది. సూర్యాపేట నియోజకవర్గంలో రోడ్ షో ఉంటుంది, కార్నర్ మీటింగ్ ఉంటుంది. సో సూర్యాపేటలోనే బస కూడా జగదీష్ రెడ్డి నివాసంలో చేయబోతున్నారు కేసీఆర్. వీడియో జర్నలిస్టు సినుతో సైదుల్, బిగ్ టీవీ, హైదరాబాద్.